నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పట్టణప్రాతి కార్యక్రమంలో జగిత్యాల మున్సిపాలిటీ నుండి 7వ వార్డులో ఈరోజు యువత ముందుకొచ్చి స్వచ్ఛందంగా మన వార్డును మనమే శుభ్రం చేసుకోవాలనే ఉద్దేశంతో రోడ్లను శుభ్రం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అందరూ పాల్గొనడం జరిగింది. పట్టణ ప్రగతిలో భాగంగా 7వ రోజు ఈరోజు స్వచ్ఛందంగా మేము 7 రోజుల నుంచి మా వంతు కృషి ఏడవ వార్డులో చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటివరకు 7వ వార్డు పట్టణంలో 7వ వార్డులో మొత్తానికి 450 ఇళ్ళని టచ్ చేయడం జరిగింది. ఆశా వర్కర్ ఆర్పి అంగన్వాడీ వాళ్ళతోటి 450 ఇళ్ళు టచ్ చేస్తే 900 మొక్కలు అడగడం జరిగింది. 87 మంది నిరుద్యోగులు అక్షరాభ్యాసం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు 87 మంది రావడం జరిగింది. 70 మంది గుడిసెలలో ఉన్నారని సర్వే, ఇప్పటికే 7 రోజులలో వెళ్ళిన సర్వే ప్రకారం 70 గుడిసెలు ఉన్నాయి. 25 వెహికల్ ఇళ్ళు ఉన్నాయి.
ఈ రకంగా సర్వే మొత్తం కూడా 7 వార్డులో చేయడం జరిగింది. అట్లాగే ప్రతి వార్డులో ఏదైతే ఓపెన్ ప్లాట్లలో కూడా మేము మొత్తము క్లీన్ చేసి పెట్టడం జరిగింది. ఇంకా ఈ 3 డేస్లో ఎక్కడైతే మిగిలి ఉన్నాయో అది కూడా చేసి వాల్ రైటింగ్స్ కూడా మేము త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. ప్రతిదీ కూడా పకడ్బందీగా పట్టణ ప్రగతి అంటే ఇంత నీట్గా అంటే మన 7వ వార్డు అంత నీట్గా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు శివంతవాడు యువకులందరూ కలిసి వాళ్ళే స్వచ్ఛందంగా ఈరోజు మనం శ్రమదానం చేద్దాం, ఈ రోడ్లు ఊడుదాం అని చెప్పేసి అని ఈరోజు వాళ్ళు వాళ్ళే సండే రోజు మేము అందరం రోడ్లు ఊడుస్తాం అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే మేము కూడా స్పెషల్ ఆఫీసర్ గారి సహకారంతో అందరం వచ్చి ఈరోజు మెయిన్ రోడ్ మన సాయిబాబా బైపాస్ రోడ్ నుంచి చివరస్త గోవిందపల్లి చివరస్త నుంచి గౌతమి స్కూల్ రోడ్డు కూడా ఇప్పుడు అంతా ఊడవడం జరిగింది. ఇంకా కూడా సైడ్ రోడ్లు కూడా ఇప్పుడు కంటిన్యూషన్గా ఊడ్చే ప్రోగ్రాం ఉన్నది. ఖచ్చితంగా పట్టణంలో మన ఎమ్మెల్యే గారి మాట ప్రకారము ఎక్కడ కూడా 7వ వార్డులో ఏ లోటు లేకుండా సార్కి ఎమ్మెల్యే గారికి అద్భుతంగా రిజల్ట్ చూపెడతాము మేము. పట్టణ ప్రగతి అది అసలు పట్టణంలో ఈ మాకు చాలా అదృష్టం, మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం పట్టణ ప్రగతి ప్రోగ్రాం పెట్టడము. ఎందుకంటే ఈ తరాలో ఎప్పుడు కూడా క్లీన్ చేసిన వాళ్ళు లేరు. ఈ పట్టణ ప్రగతి 10 రోజులు పెట్టినాము కానీ పట్టణ ప్రగతితోటి చాలామందికి ఉపయోగం, నిరుద్యోగులు ఎవరు మంచింది అన్నీ ఏ రకంగా గుడిసెలు ఎన్ని ఉన్నాయి ప్రతి సర్వే కూడా అయిపోతుంది ఈ పట్టణ ప్రగతితోటి. చాలా ఆనందంగా ఉంది నాకు, మాకు కూడా త్వరలో ఇంత ఈ నెల రోజులలో అసలు ఇంతమంది ఇట్లున్నారా అనేది ఈ సర్వేతోటి తెలిసిపోయింది అని చెప్పేసి అని ముఖ్యంగా నేను చెప్తున్నాను. 7వ వార్డు ప్రజలకు కూడా నా విన్నపం, మీరు కూడా దయచేసి తడి చెత్త పొడి చెత్త ఇది చాలా ఇంపార్టెంట్ మన పట్టణ ప్రగతిలో, ఎక్కడ కూడా తడి చెత్త పొడి చెత్తను వేరుగా ఉంచండి. మీ ఇంటికే ఆటో కానీ ట్రాక్టర్ కానీ మీ ఇంటికే పంపిస్తాము, అది పక్క ప్లాట్లలో వేయకుండా తప్పకుండా వచ్చిన వెహికల్లో మాత్రమే వేయండి. మొక్కలు మాత్రము పట్టణ ప్రగతి ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే మొక్కలు ప్రతి ఇంటికి ఒక సభ్యుడు 2 నుంచి 6 మొక్కలు నాటాలని చెప్పేసి పట్టణ ప్రగతి రూలు. మీరు ఎక్కడైనా కానీ మీ ఇంట్లో ప్లేస్ ఉంటే ప్లేస్, లేకపోతే లాస్ట్ కుండీలోనైనా పెట్టైనా కానీ ప్రతి ఒక్కరూ 2 నుంచి 6 మొక్కలు ఒక కుటుంబంలో నాటాలని చెప్పేసి అని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఈ ప్రకారంగా మనం చేసుకుంటే మనకు ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్, మనకు ఏంటంటే పచ్చదనం చాలా ఇంపార్టెంట్, మనకు ఉష్ణోగ్రత చాలా అవసరము. ఇది పట్టణ ప్రగతి మన కోసము, మనం బ్రతకడానికి మనకు ఏంటంటే అది ప్రాణవాయువు ఆక్సిజన్. ఈ ప్రాణవాయువు లేకుండా ఈ ఎండలు ఇవన్నీ వాతావరణం చాలా చేంజ్ అయిపోతుంది చెట్లుంటే. దయచేసి ప్రతి ఇంట్లో చెట్లు పెట్టండి, పట్టణ ప్రగతికి సహకరించండి, మొక్కలు మేమే స్వయంగా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి అని 7వ వార్డు ప్రజలకు ముఖ్యంగా తెలియజేస్తూ మీరు కూడా మాకు సహకరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు కూడా మనం అడగగానే మనకు వెహికల్స్ ఇచ్చి మున్సిపల్ సిబ్బందిని పంపించి ప్రతిదీ కూడా అడగగానే ఎమ్మెల్యే గారు మనల్ని ఎక్కడ కూడా తక్కువ చూడకుండా 7వ వార్డుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నందుకు ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి మీకు చెప్పాలి, మాకున్న స్పెషల్ ఆఫీసర్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఎందుకంటే మమ్మల్ని నిద్రపోనిస్తలేడు సార్, నిద్రపోతలేడు, ఎంత అద్భుతంగా పని చేపిస్తున్నాడు అంటే చాలా సంతోషం సార్ మీరు వేణుగోపాల్ సార్ మాకు దొరకడము, మాకు మా వాడుకుండడము మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పట్టణ మున్సిపల్ కమిషనర్కి కూడా ప్రత్యేకంగా చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.